వేదిక అలంకరించిన ఉపాధ్యాయురాలు గారికి మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం. నా పేరు రమ్య, నేను మొదటి బిఏ హెచ్ఈపీ చదువుతున్నాను. నేడు మీ ముందు నేను చెప్పబోతున్న పాఠ్యభాగాంశం కొండవీడు. కొండవీడు పాఠ్యభాగాన్ని రచించిన వ్యక్తి దువ్వూరు రామిరెడ్డి గారు. ఈయన నెల్లూరు జిల్లా గూడూరులో జన్మించారు. ఇక మన ప్రస్తుత పాఠ్యభాగం నక్షత్రమాల సంపుటి నుంచి తీసుకొనబడింది. ఇక పాఠ్యభాగంలోకి వెళ్తే, కొండవీడు దుర్గానికి సమీపంలోని ఒక రైతు కుమారుడు తన పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. సూర్యాస్తమయం అయ్యే సమయం అయింది. అప్పుడు సూర్యుడు కాంతి ఎలా ఉందంటే, ఆకాశంలోని మేఘాలు ఎర్రబడ్డాయి. ఆకాశం అంతా నిర్మలంగా కుంకుమ ఆరబోసినట్లుగా ఉంది. చీకటి పడే సమయం వేలైంది. అందుకని దున్నట మాపి ఎద్దుల్ని విప్పే సమయంలో నాగల్ని విప్పుతుంటే నాగలి మొన తగిలి భూమిలో నుంచి ఒక వెండి భిక్షపాత్రలాగా ఒక పుర్రె బయటకు వచ్చింది. అది చూసిన ఆంగులోనే ఆ చిన్న అబ్బాయి వెంటనే భయపడుతూ పక్కనే ఉన్న వాళ్ళ నాన్నని పనిచేస్తున్న వాళ్ళ నాన్నని గట్టిగా పిలుస్తాడు భయంతో. ఏంటా భయపడుతున్నాడు, తత్తరపడుతూ వాళ్ళ నాన్న వస్తారు, ఏమిట్రా ఏమైందిరా అంటే, వెంటనే నేను పొలం దున్నేటప్పుడు ఇది ఈ పుర్రె నాకు కనిపించింది నాన్న, ఇదేంటిది నాన్న అని భయపడుతూ చెప్తాడు. వెంటనే వాళ్ళ నాన్న ఆ పుర్రెని తన చేతిలోకి తీసుకున్న వెంటనే ఆయన కళ్ళ నుండి జారిన కన్నీళ్లతో ఆ పుర్రె అంతా తడిచిపోయింది. ఆ భయపడుతున్న ఆ కుమారుని తల్లి చూస్తూ, ఈ ప్రాంతం రెడ్డి రాజులు పరిపాలించిన ప్రాంతం, వాళ్ళ కీర్తి అమోఘం, వాళ్ళ మాతృదేశం కోసం మాతృదేశ భక్తితో ఎందరో శత్రువుల్ని పోరాడి వీరమరణం చెందిన వ్యక్తులు, వాళ్ళ కీర్తి, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు ఆకాశంలోని చుక్కల్లాగా ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. వాళ్ళ యొక్క వీరత్వం మొలకెత్తే విధంగా అప్పుడప్పుడు మనకి ఇలాంటి గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. పులి గాండ్రింపు ఉంటే జింకలు ఎలా పారిపోతాయో, పులి గాండ్రింపు ఉంటే జింకలు ఎలా పారిపోతాయో, ఈ రెడ్డి రాజులు చూస్తే శత్రువులు అలా పారిపోయేవాళ్ళు, అలా భయపడేవాళ్ళు, వణికిపోయేవాళ్ళు. ఈ పుర్రెని చూస్తున్నప్పుడు నా ఒంట్లోనే వేడి మొలకెత్తుతుంది, నాకు అసలు తెలియని పాపం కలుగుతుంది, నా నెత్తులు వేడెక్కిపోతుంది అని తండ్రి అంటాడు. వీళ్ళు వీరత్వంతో పాటు వాళ్ళ యొక్క ప్రాంతంలో శాంతిని కూడా నెలకొల్పిన వ్యక్తులు. ఇక అతను ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, నాన్న వాళ్ళు మనకేమవుతారు, వాళ్ళు మనవారేనా, వాళ్ళకి మనకి ఏమైనా చుట్టరికం ఉందా అని అడుగుతారు. ఇప్పుడు వెంటనే వాళ్ళ నాన్న చెప్తారు, చీకటి పడే సమయం అయింది కదా, ఇంటికి వెళ్ళేటప్పుడు నేను చెప్తాను అని అంటాడు. ఇంకా ఎద్దును తోలుకుంటే ఇంటికి వెళ్ళే టైంలో ఇక చెప్తారు రెడ్డి రాజుల గురించి. ఇలా రెడ్డి రాజుల్లో ప్రవహించే నెత్తురే మన ఒంట్లో కూడా ప్రవహిస్తుంది. వాళ్ళు కత్తులు అందుకుంటే కనుక శత్రువుని చెంటాడేదాకా ఆ కత్తి కింద పెట్టరు, అలా పోరాడేవాళ్ళు. మనకి సినిమాల్లో మించి సినిమాల్లో డైలాగ్ లాగా, నా కత్తి వాడడం మొదలు కత్తి పట్టుకుంటే నాకంటే ఎవరు బాగా వాడలేదు అంటారు కదా, సేమ్ అలాగే జరిగేది అని ఆ సిచ్యువేషన్లో చెప్పారు. దాని తర్వాత కానీ కాలంతో పాటు వాళ్ళ వీరత్వం అంతా మరుగులు పడిపోయి ప్రశాంతంగా ఇప్పుడు శాంతియుతంగా రైతుగా మారి పొలం దున్నుతున్నారు నాటి రెడ్డి రాజులే. ఈ వాళ్ళు బాగా శత్రువుల్ని బాగా చెండాడేవాళ్ళు. కానీ వాళ్ళ వేరే వాళ్ళ యొక్క మాయలు మోసాలు తెలియక వాళ్ళ వీరత్వం, వాళ్ళ కత్తులన్నీ తుప్పు పట్టిపోవడం వల్ల ఇప్పుడు నాగలిని పట్టుకొని భూమిని చీల్చుతున్నారు, దున్నుతున్నారు అని చెప్పారు. ఇది ఇలా చెప్పే సమయంలో ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఎద్దుని వాళ్ళ ఇంట్లో కట్టేసేసి ఇక నిద్రపోయే సమయంలో వాళ్ళ కుమారుడికి అవే కళ్ళు వస్తున్నాయి. రెడ్డి రాజు గురించి ఆలోచిస్తున్నాడు, రెడ్డి రాజు గురించి నిద్ర కూడా పట్టలేదు, అవే కళ్ళు వస్తున్నాయి. అంతే కదా, మనకేమన్నా జరిగితే సిచ్యువేషన్ మన కళ్ళ ముందు ఏమైనా బాగా చెప్తే మనకు అవే కళలు వస్తూ ఉంటాయి, అలాగే మనం ఆలోచిస్తూ ఉంటాము. ఈ పాఠ్యభాగం ద్వారా ఓన్లీ రెడ్డి రాజుడి వీరత్వం గురించే కాదు, ఈ పాఠ్యభాగం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఎవరైనా మన దేశం కోసం పోరాడితే, మన మంచి కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని ఎప్పుడు మరవకూడదు, వాళ్ళని ఎప్పటికప్పుడు మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. వాళ్ళలాగా బ్రతికే విధంగా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయపడకూడదు, మన వీరత్వం మనకు బయటపడాలని తెలుస్తుంది.